చేసిన మీడియా వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలండి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ వెబ్ మీడియా అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీలో చాలా ముఖ్య భాగం వహించారండి. 29th March సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చిందండి. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చిందండి. యాక్టర్స్గా నేను నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్లే చేశాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేసావు అని అప్రిషియేషన్స్ అయితే బాగా వచ్చినాయండి. దానికి చాలా సంతోషంగా ఉందండి. అలాగే నాతో పాటు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ప్లే చేసిన విజయ్ కుమార్ గారు అండ్ లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ ప్లే చేసిన యజ్ఞా శెట్టి గారు అండ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ ప్లే చేసిన బాలు అండ్ హరికృష్ణ గారి క్యారెక్టర్ ప్లే చేసిన గంగాధర్ గారు అందరూ చాలా బాగా ప్లే చేశారండి. అయితే అంటే ఈ సందర్భంగా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మా బాస్, ఈరోజు నుంచి నేను అందరూ బాస్ అని పిలుస్తారండి. నేను ఈరోజు నుంచి జహాపన అని పిలుద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకనంటే ఒక అబ్బాయి, ఒక చిన్న కథ ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఒక అబ్బాయి సముద్రంలో ప్రయాణం చేయాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చిన్న వాహనాలతో అలా సముద్రం వరకు చేరుకున్నాడు. సముద్రం దగ్గర చూస్తున్నాడు, అది చాలా పెద్దది, అంతులేనిది, తీరం తెలియనిది. అలాంటి చోట దొరికిన చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న పడవలు, చిన్న చిన్న బోట్లు, వీటి సహాయంతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడండి. ఆ ట్రావెలింగ్ జరుగుతుంది, కొద్దిగా జరుగుతుంది. మధ్యలో ఆ షిప్పులు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఈత కొట్టుకుంటూ మళ్ళీ ముందుకెళ్తూ అలల తాకిడికి తట్టుకుంటూ ఇంకొద్దిగా పెద్ద పడవ ఎక్కుతూ అలా ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంలో ఒక పెద్ద షిప్ ఎంటర్ అయింది. ఆ షిప్లోంచి మరి నా కష్టాన్ని చూశారో ఏం చూసారో నాకు తెలీదు, ఒక ఆయన పైనుంచి రోప్ విసిరి నన్ను పైకి లాగారు. పైకి లాగిన తర్వాత నేను ఎక్కి చూస్తే అది కంపెనీ. ఆ కంపెనీని నడిపిస్తుంది ఆర్జీవి గారు. నాకు తాడవేసి లాగింది అగస్త్య మంజు. నాకు ఈ అవకాశం రావడానికి అతి ప్రధాన కారణం వంగవీటిలో దేవినేని నెహ్రూ గారి పాత్ర చేసిన అండ్ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసిన ఈ రెండు పాత్రలకి నాకు ప్రధాన అవకాశం రావడానికి మంజు అన్న. అందుకే హీజ్ మై బ్రదర్. నాకు ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఉంటే నేను అగస్త్య మంజుని డెఫినెట్గా నా ఎల్డర్ బ్రదర్ కింద నేను స్వీకరిస్తానండి. నేను ఆ షిప్ ఎక్కిన తర్వాత చూస్తే అది ఇప్పటికి 30 సంవత్సరాల నుండి అది ట్రావెల్ అవుతూ ఎంతోమంది డైరెక్టర్స్ని, ఎంతోమంది డిఓపిల్ని, ఎంతోమంది రైటర్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని అక్కడ తయారు చేయబడుతున్నారు. నేను కూడా ఆ యూనివర్సిటీలో ఎంతో నేర్చుకున్నానండి ఆర్జీవి గారి దగ్గర నుండి. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కెమెరా దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో కానీ, క్యారెక్టర్ని బయోపిక్స్ చేసేటప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నానండి. అంత ఫ్రీ స్పేస్ మాకు అక్కడ దొరికిద్దండి. ఇలా ఈ చిత్రంలో నటించినందుకు ఒక యాక్టర్గా మనస్ఫూర్తిగా నేను ఈ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సభాముఖంగా ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా. శ్రీతేజ అన్న, నేను కళామ్మ తల్లి సాక్షిగా, కళామ్మ తల్లి స్థాపించిన కళారంగంలో నేను ఏ పాత్ర చేసినా ఖచ్చితంగా 100% అంతఃకరణ శుద్ధితో దర్శకులకు, నిర్మాతకులకు, ప్రేక్షకులకు, ప్రతి ఒక్కళ్ళకి నేను నా పాత్ర ద్వారా 100% న్యాయం చేస్తానని కళామంతలి సాక్షిగా సభాముఖంగా తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా December 6, 2018 నా లైఫ్లో ఒక మెమొరబుల్ డే అండి. ఆ రోజు సావిత్రి గారి బర్త్డే అంట. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇస్తే నాకు వాళ్ళు చెప్పారు ఆ డేట్ గురించి. నేను ఎస్పెషల్లీ చెప్తుంటే ఆ డేట్ నా లైఫ్లో చాలా స్ట్రాంగ్ డేట్ అండి. ఆ రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి పిక్స్ దాదాపు 1000 పిక్స్ కలెక్ట్ చేసి ఉంటాను. 1000 పిక్స్ కలెక్ట్ చేసా. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను నిద్రపోయే వరకు నాకు ఆయన తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు. నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. నేను కాదు, నేను చేసే పాత్ర నేను కాకూడదు, నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నానో ఆ పాత్రే కనిపించాలన్న తాపత్రయంతో చాలా వర్క్ చేశానండి. బాడీ లాంగ్వేజ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, లేకపోతే లుక్స్ కానీ, మేనరిజమ్స్ కానీ,
ఇంకా నాకు వేరే ప్రపంచం తెలియదు చాలా. యా అండి అదే అంటున్నాను ఇప్పుడు. యా యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇది నేను చేస్తే నాకు ఇంత ఇమేజ్ వస్తుందని నాకు తెలియదు, కానీ 100% నేను ఎఫర్ట్ పెట్టా. ఇప్పుడు ఏదైతే 100% నేను ఎఫర్ట్ పెట్టానో నెక్స్ట్ నా ఫర్దర్ సినిమాల్లో కూడా ఖచ్చితంగా 100%. అందుకనే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నేను ఖచ్చితంగా నటుడిగా నా వంతు బాధ్యతని ప్రేక్షకుల్ని మెప్పించి మైమార్పించడానికి ఒక వినూత్నమైన క్యారెక్టర్స్తో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో డెఫినెట్గా ఆనందపరుస్తానని నమ్ముతున్నానండి. లేదండి అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే యాక్చువల్గా నాకు డిఫరెన్స్ అంటే నేను ఎప్పుడైతే నన్ను December 6 ఇది సెలెక్ట్ చేసుకున్నారు అది September 4 సెలెక్ట్ చేసుకున్నారు అది నన్ను. September 4 లొకేషన్కి వెళ్ళాను, September 4 నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. అయితే అరే అది ఎలా కనెక్ట్ అవుతుందంటే అది హోంవర్క్ అనే అనుకోవాలండి. స్కూల్లో మనకి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు కదా, ఈవినింగ్ వచ్చి ట్యూషన్ పెట్టుకొని ఎలా అయితే హోంవర్క్ చేస్తారో నేను అలాగే. అంటే నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తానో ఆ క్యారెక్టర్ గురించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుంటాను, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ అని క్షుణ్ణమైన పరిశీలన ఎక్కువ చేశానండి. ఇంకా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసామని అందరూ అన్నారు, అది నా వర్క్ని బట్టి అన్నారు కాబట్టి అది 100% నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దాన్ని పరకాయ ప్రవేశం అంటారా అనేది అనుభూతి నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. మన ఫిల్మ్కి చాలా సపోర్ట్ చేశారు, మంచి రిపోర్ట్స్ అండ్ రివ్యూస్ ఇచ్చారు. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్, నాకు ఫ్లూయెంట్ తెలుగు రాదు, సో ప్లీజ్ డోంట్ మైండ్, ఐ విల్ బి టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. కానీ నా నెక్స్ట్ ఫిల్మ్ ఇంటర్వ్యూ నేను కంప్లీట్గా తెలుగులో మాట్లాడతాను. దిస్ ఇస్ లైక్ ఐల్ మేక్ ష్యూర్. యా ఫస్ట్ టైమ్ వెన్ ఆర్జీవీ సార్ కాల్ మీ అప్ అండ్ ఐ వర్క్డ్ విత్ ఆర్జీవీ సార్ బిఫోర్. ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ 2014 కిలింగ్ వీరప్పన్ వాజ్ రిలీజ్డ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ ఇన్ 2018 నౌ. ఐ ఆల్రెడీ న్యూ దట్ హీస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. The kind of concepts he comes with, the kind of clarity he has in mind, it's amazing. And first thing what he told me when he gave me this role, first when he narrated me the script, it was like, Yagna, this will be a sensitive subject, it will be a controversial subject, because we will be touching a legendary actor's almost like a personal life in a political situation. His first question was like, do you know Telugu? I said, at that time, I didn't know Telugu at all, except for a few words. Then he asked me to give a look test. And then he had sent me a dialogue, and so that, you know, I can record it and send it to him. After that, I was given a script. It was this thick. I was like, how am I going to do that? Definitely, I must be saying I was very nervous because I am a complete non-Telugu person. And the dialogues what I had was like continuous 2-3 pages dialogue in one take kind of a thing. But yes, I was helped a lot during workshops. My Telugu diction was corrected. I was helped with knowing what I'm saying because I'm very particular about telling my dialogues myself. I don't take prompting. I have to, however long the dialogues has to be, like 2 pages or 3 pages, I have to say it by myself. So I made sure I am very thorough with the dialogue. So when I went to the set, I knew my lines properly. So all I had to work was on my emotions. My look was perfectly done. All my staff were clear about how I'm supposed to look. On set also, the complete inputs were coming from the directors, RGV sir and Manju sir. So shooting went on very smoothly. And I must say, my actors, my co-actors are very good performers. So even if I've done like whatever I've done, what you're seeing on screen, it's definitely a reaction to the action what they do. NTR Garu's role, Vijay Garu has played. So the kind of emotions he was emoting. So obviously I would be giving my best performance. And I must say there was a healthy competition amongst all the actors in this film. CBN Garu's role, Shri Tej has done. And I must say he's done a brilliant job. Not only the main protagonist, but every artist has done their job beautifully. And I must mention Manju sir and RGV sir's direction.
they give so much freedom to the artist. There is no pressure. In chala kottavani kabatti naa charitra cheppalanukuntunnanu munduga nenu ippudiki 45 samvatsaralu ichina natakarangamlo unna vanni natakarangam ante నేను వ్యాపారాలను కూడా మూత పెట్టేసి ఆడే రోజులే. దానివల్ల ఫ్యామిలీలోను చుట్టాల్లో పట్టాల్లో అందరిలో కూడా ఈ నాటకాలు వాడనేసి నన్ను హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఏమన్నప్పటికీ కూడా నేను నాటకం ఆడుకొని తెల్లారి మళ్ళీ ప్రొద్దుటే నేను సామ్యులు మెయింటైన్ చేయడానికి వచ్చేసేవాడిని. అంత టఫ్గా నా జీవితాన్ని గడిపాను కళారంగంలో. ఆనాడు అలా గడపబట్టే ఈనాడు ఆ కళామ్మ తల్లి ఈ రామ్ గోపాల్ వర్మ గారి రూపంలో నాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ షాట్లు కూడా నాకు తెలియదు, లాంగ్ షాటు క్లోజు ఇవి నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక నటనే. ఏంటో ఒక స్థాయి నటన కాదండి నాది. అన్ని పాత్రలు పోషించాను నేను. సారు చేశాను, హరిశ్చంద్ర అంటే మీకు తెలిసే ఉండొచ్చు, హరిశ్చంద్ర అంటే సారు. అలాగే దుర్యోధనుడు వేశాను, కృష్ణుడు వేశాను, రాముడు వేశాను, ఆంజనేయుడు వేశాను. ఇవే కాదండి, నేను సోషల్ నాటకాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి పౌరాణిక నాటకాలను కూడా సోషల్ టైప్లో ఉంటాయి తప్ప నా ఏదో మైక్ పట్టుకొని పాడే విధానంగా ఉండవు. నేను నటుణ్ణి, నాకు ఆంధ్రదేశం అంతా తెలుసు. నేను కళారంగంలో నాకున్న పేరు ఏంటంటే విజయ్ కుమార్ చక్కని నటుడు అని పేరు తెచ్చుకున్నాను. కాబట్టి నీ నటనకే ప్రాధాన్యత ఇస్తాను. నేను ఏ పాత్ర అయితే నేను నా శరీరం మీద ఆపాదించుకుంటానో ఆ పాత్రకి 100% ధర్మం చేయాలనే కృషితోటే ఉంటాను తప్ప అది ఏ పాత్ర ఏంటి అనేది నాకు ఆ తేడా తెలీదు. నాకు ఈనాడు ఇంత చక్కటి అవకాశం వచ్చింది. మిమ్మల్ని అందరినీ ఇలాగా నా జీవితంలో ఇటువంటి సంఘటన వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇదందరూ కూడా మీరు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నన్ను మా ఆర్జీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఆర్జీవి గారికి ఏంటంటే నాలో నటుని గుర్తించాడు ఆయన. ఆయనకి నాకు ప్రతి విషయాన్ని చక్కగా విపులంగా విశదీకరించి నా చేత అందంగా నటింపజేసినటువంటి మా మంజు గారికి, నన్ను అందంగా స్క్రీన్ మీద చూపించినటువంటి కెమెరా సభ్యులందరికీ, యూనిట్ అందరికీ, అందరికీ కూడా నా తోటి కళాకారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. దేవుడండి, నీ నాటకాల్లోకి రావడానికి కూడా కారణం అదే. ఆయన చూసి 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 చిన్నప్పటి నుంచి నేను కూడా నాటకాలు ఆడాలనేసి ఆలోచన వచ్చింది. అప్పుడు మా ఊళ్ళో నాటకాలు ఎక్కువ జరుగుతుండే. పిఎన్ అప్పారావు గారు అని ఫేమస్ ఆర్టిస్టు, మన అన్నపూర్ణ గారు అప్పుడు మా ఊరు హీరోయిన్ పాత్రలకు వచ్చేది ఆవిడ. నేను ఆ రిహార్సల్ చూస్తున్నప్పుడు నా పిఎన్ అప్పారావు గారి పరిచయం నాకు, ఆ పరిచయం మీద సార్ అది నిన్న అట్లా చేశాడు, ఇవాళ ఇట్లా చేస్తున్నాడు, అది బాగుంది, ఇది బాగోలేదు అని చెబుతుంటే ఓహో వీళ్ళు కూడా ఏదో ఉందనేసి నా చేత చిన్న వేషం కూడా చేయించడం జరిగింది. ఆ రకంగా కళారంగంలో నేను అడుగుపెట్టా. నా పేరు గంగాధర్. ఈ సినిమాలో నేను హరికృష్ణ క్యారెక్టర్ చేశాను. అసలు ఇది బేసికల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి, రంగస్థలం నుంచి వచ్చిన వాడిని. అయితే కొంతకాలం జాబ్ చేసి ఆ తర్వాత జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది జరిగింది. గత 10 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నానండి. సినిమా నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, దీనికంటే ముందు భైరవ గీతాన్ని సినిమా ఒకటి చేశానండి. అందులో హీరోకి సపోర్టింగ్ ఒక నలుగురు ఫాలోయర్స్ ఉంటారు, నేను వన్ ఆఫ్ ద ఫాలోయర్. దానికి రాజకుమార్ గారిని క్యాస్టింగ్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఆయన ఏం చేశారంటే ఒకరోజు బయట ఇలా మాట్లాడుతుండగా ఫోటో తీశారు. ఫోటో తీసి హరికృష్ణ క్యారెక్టర్కి మీరు బాగుంటారండి అని చెప్పి నా ఫోటో ఆర్జీవి గారికి పంపించారండి. ఒక 4 రోజులు అయిన తర్వాత క్యాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు సెలెక్ట్ అయ్యారండి, మెజర్మెంట్స్కి ఆఫీస్కి రండి అని. మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇంకా 2 డేస్ డైలాగ్స్ పంపించారు. ఈ డైలాగ్స్ షూట్ చేసి మీరు పంపించండి అని, ఆ యాగ్రెసివ్నెస్ అది షూట్ చేసి పంపించానండి. ఆ తర్వాత డేట్స్ ఇచ్చి బాంబే వెళ్ళి షూటింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూ వచ్చాం సార్ అని. చాలా బాగుంది సార్. బాలు లక్ష్మీస్ NTR లో బాలకృష్ణ గారిలా యాక్ట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది.
హాల్లో రెస్పాన్స్ అవన్నీ చూస్తూ ఉంటే యాక్చువల్గా నన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆ విగ్ ఆ మస్టాచ్ ఆ గడ్డం లేకుండా ఉన్నాను కాబట్టి. సో నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నా పక్కన వాళ్ళు వీలలు వేస్తున్నారు, గోల్ చేస్తున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఈ విషయం ఎలా వచ్చింది అంటే అన్న శ్రీతేజ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాలకృష్ణ గారి రోల్ కోసం చూస్తున్నారు, ఎవరైతే బాగుంటుంది అని చెప్పి తిన్ను అడగంగానే టక్మని నన్ను గుర్తు చేసుకొని నా నెంబర్ ఇచ్చారు. సో నీ వల్లే వచ్చిందన్న ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కరెక్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి. అన్న నాకు ఈ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు కష్టపడుతున్నావు కదా, నాకు ఏమన్నా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటే చెప్పు అంటే, తమ్ముడు నేను స్ట్రగుల్ అవుతున్నాను, నేను నాకు గనక అవకాశం వస్తే తప్పకుండా నేను రిఫర్ చేస్తాను అన్నాడు. సో ఆ మాట నిలబెట్టుకున్నావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లైఫ్ టైమ్ రోల్, ఇంకా ఇలాంటివి రావు. అండ్ దానికి థ్యాంక్స్ మంజు సార్కి అండ్ దాంతోపాటు ఆర్జీవీ గారికి. ఆర్జీవీ గారిని తలుచుకుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. జస్ట్ విజయవాడలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ సార్ని లైఫ్లో ఫస్ట్ టైం, అప్పటి వరకు సినిమాలు ఆయన సినిమాలు అంటే మేమంతా అభిమానులం. సో ఆయన ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. రక్ష ప్రమోషన్కి రెడ్ ఎఫ్ఎంకి వచ్చారు, అప్పుడు నేను రేడియో జాకీగా చేస్తున్నాను. సార్ సడన్గా వచ్చారు, మేము షాక్, అప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ వస్తారని చెప్పేసి. సార్ని చూడంగానే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే అనుకుంటున్నాను నేను ఒక యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. సో విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం ఎలాగో తెలీదు, బట్ జాబ్ అయితే చేస్తున్నాను. సో సార్ని చూసిన తర్వాత ఇంకొంచెం పెరిగింది, ఓకే నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ డైరెక్టర్ ఆర్జీవీ సార్, సో ఆయన సినిమాలో ఎలాగైనా చేయాలి అని అప్పుడే అనుకున్నాను మనసులో. ఒక 20 మినిట్స్ ఉన్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా తెలిసిందే కదా ఫొటోస్ కోసం సార్ ఒక ఫోటో అని ఫోటో దిగాము. అయిపోయింది, టక్మని సార్ అలా ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆయన వెనకాలే నేను ఫాలో అవుతున్నా. సార్ మీరంటే చాలా ఇష్టం, మీ సినిమాలంటే చాలా ఇష్టం సార్, నేను కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే జస్ట్ అలా చూశారు నాకు వెళ్ళి స్మైల్గా కళ్ళతో నవ్వారు. కొంచెం నాలో హ్యాపీనెస్ అనిపించింది, పాజిటివ్ వైబ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆర్జీవీ సార్. ఇంకా మీడియాకి చాలా పెద్దగా మేము ఓ అయి ఉంటాము, బికాజ్ ఒక్క జస్ట్ ఒక ట్రైలరే ఎంతో ప్రమోషన్ అయింది. అలా ట్రైలర్స్ ప్రమోషన్ అయ్యి చాలా పెద్ద రేంజ్లో వెళ్ళింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నన్ను నాకు ఆల్రెడీ మిర్చి మాధవి అని మిర్చి అని ఒక యాడ్ ఉంది, ట్యాగ్ ఉంది. ఐ థింక్ ఈ సినిమా అదేమన్నా మారుతుందేమో అనుకుంటున్నాను, బికాస్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను చేసింది రేణుకా చౌదరి గారి క్యారెక్టర్, చాలా రెబెల్, అంటే నేను నార్మల్గా చాలా సాఫ్ట్, చాలా సింపుల్, చాలా హంబుల్ అలా ఉంటాను. ఆ డైలాగ్ షీట్ కిరణ్ గారు కాల్ చేసి పంపించారనమాట, మాధవి గారు ఇట్లా మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాము, మంజు గారు చెప్పారు ఈవిడది ఆడిషన్ తీసుకొని పంపించమని చెప్పి. నేను ఇప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 160 మూవీస్ చేశాను, కానీ ఏ రోజు కూడా నేనేంటి ఆడిషన్ ఇచ్చేదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అయితే నాకు చాలా ఇష్టం ఆడిషన్ ఇవ్వాలంటే, బికాజ్ మన సత్తా ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలియాలంటే దట్ ఈస్ ఓన్లీ వే. సో నేను ఫస్ట్ చేసి పంపించాను. ఆ డైలాగ్స్ చూస్తేనే భయం వేసింది, ఆ లాంగ్వేజ్, ఆ ఫోర్స్, నాకు చాలా భయం అనిపించింది. బట్ స్టిల్ అది ఓన్ చేసుకొని పంపించాను. పంపిస్తే మళ్ళీ కాల్ చేస్తారు, లేదండి కొంచెం ఆవిడ మేనరిజం కొంచెం అంటే క్లోజ్గా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేశాను పంపించగలరా అంటే, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇట్ ఆల్ టుక్ మీ అరౌండ్ 2.5 అవర్స్. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. వస్తానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.